చెప్పండి. నా పేరు భీమరాజు, నేషనల్ పీఈటీగా పనిచేస్తున్నాను. ఇక్కడ స్టూడెంట్స్కి ఏంటంటే అన్ని రకాల ఈవెంట్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ గేమ్స్ కండక్ట్ చేసాం, తర్వాత అథ్లెటిక్స్ అనేవి కండక్ట్ చేసాం. ఫస్ట్ ఫుట్బాల్, తర్వాత కబడ్డీ, నెక్స్ట్ వాలీబాల్, తర్వాత ఖోఖో అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ అండ్ యూకేజీ అందరూ ఎవ్రీథింగ్ ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ వచ్చి ఆ స్పోర్ట్స్ అనేవి ప్లే చేయడం జరిగింది. సో ఈ స్పోర్ట్స్ అనేవి మెయిన్ పర్పస్ దేనికోసం అనేది అంటే ఫిజికల్ యాక్టివిటీ వల్ల, ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్ క్వాలిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. ఇండివిజువల్ క్వాలిటీస్ ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా గాబరా పడకుండా మంచి స్పోర్టినెస్ ఉంటారు. ఓడిపోయినా సరే గెలవాలి నెక్స్ట్ అనే ఒక స్ఫూర్తి అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా ఉంటారు. అదే ఎడ్యుకేషన్లో అనుకోండి మైండ్ మాత్రమే పనిచేస్తుంది, కానీ ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏమవుతుందంటే మైండ్ ప్లస్ బాడీ రెండు కూడా కోఆర్డినేషన్గా పనిచేయడం అనేది జరుగుతుంది. అది బాల్ కిక్ చేయాలంటే మైండ్ వెంటనే దానికి ఆర్డర్ ఇవ్వాలి, తర్వాత బాడీ దానికి తగ్గట్టుగా మూమెంట్ జరుగుద్ది. అంటే ఫస్ట్ 100 మీటర్స్, తర్వాత అథ్లెటిక్స్ వచ్చి ఫస్ట్ 100 మీటర్స్, తర్వాత 200 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ రిలే, 200 మీటర్స్ రిలే అండ్ 800 మీటర్స్ రన్నింగ్, 1500 మీటర్స్ రిలే ఇవి కండక్ట్ చేసాం అథ్లెటిక్స్లో. ఇవి బాగా చేశారు స్టూడెంట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చి ఫుట్బాల్ ఆడించాం. ఫుట్బాల్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అలాగా టీముల వైజ్గా డివైడ్ చేస్తాం. టీముల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఇచ్చాం, సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అలాగా ప్రతి గేమ్ కూడా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అలా టీముల వైజ్గా డివైడ్ చేసి వీళ్ళని ఆడించడం అనేది జరిగింది. స్టూడెంట్స్కి ఇలాగ ఆడించడం వల్ల ఏమంటే టీంలో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి టీమ్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వాళ్ళు డెవలప్ అవడం జరుగుతాయి. లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవడం వల్ల వాళ్ళు బయట సమాజంలో ఎలా ఉండాలి ఏంటనేది ప్రతిది కూడా వాళ్ళకి అవగాహన అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కొన్ని నర్వస్ ఏమవుతాయంటే మనం దాని మీద లోడ్ అయినప్పుడు కొన్ని అలా నిద్రపోతూ ఉంటాయి. మనం బాడీ మీద ఎప్పుడైతే లోడ్ అనేది వేస్తామో అప్పుడు ఆ నరాలు, మనం ఇప్పుడు చెట్టు పీకం అనుకోండి దానికి ఉన్న రూట్స్ ఉండే చూడండి మన నరాలు కూడా అలాగే పార్ట్స్లో ప్రతి బాడీలో కూడా అలాగ ఉంటాయి. మనం దాని మీద ఎప్పుడైతే లోడ్ వేస్తామో అవి యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతాయి. సెల్స్ కానీ హార్ట్ అన్నీ ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క పార్ట్ కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. దానివల్ల బాడీ చాలామందికి డిసీజ్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు మనం చూడండి కొంతమందిని తీసుకుంటే మనకి మన బాడీలో కానీ డిసీజ్ వచ్చిన తర్వాత హాస్పిటల్ కానీ వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మన మెడిసిన్ వేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్పోర్ట్స్ ఆడడం వల్ల మనకి మన బాడీలోనే మాత్రమే మెడిసిన్ తయారవుతుంది, మన బాడీలోనే మెడిసిన్ అనేది తయారవుతుంది. దానివల్ల మనకి రాబోయే డిసీజ్ నుంచి మన బాడీ డిసీజ్ నుంచి కాపాడబడుతుంది అన్నమాట ఈ స్పోర్ట్స్ వల్ల. ఇంకోటి స్పోర్ట్స్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇంకోటి బాడీలో ఎప్పుడైనా సరే మన ఏకాగ్రత అనేది డెవలప్ అవుతుంది. ఇంకా క్లారిటీ, ప్రతి విషయంలో స్పష్టత అనేది తెలుస్తుంది. ఈ మనం ఇప్పుడు ఈవెంట్కి అలా గాపిచ్చి మనం చేస్తామో మన డైలీ రొటేషన్, మన డైలీ చేసుకునే పనుల్లో కూడా మన యొక్క అలవాట్లు అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా స్పోర్టివ్గా తీసుకోవడం, ఎడ్యుకేషన్లో కూడా నేను ఫస్ట్ రావాలి, రన్నింగ్లో ఫస్ట్ వచ్చినట్టే ఎడ్యుకేషన్లో కూడా ఫస్ట్ రావాలి అనే స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఆ అవగాహన అనేది జరుగుతుంది. దీనివల్ల స్పోర్ట్స్ స్టూడెంట్స్కి చాలా మేలు చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఇంకోటి స్పోర్ట్స్ అనేది ఇక్కడి వరకే కాదండి, ఎండ్ అనేది ఇక్కడి వరకే ఎండింగ్ కాదు. స్పోర్ట్స్ మనం పుట్టినప్పటి నుంచి కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. అది ఎలా అంటే మనం చిన్న బేబీ దగ్గర నుంచి కాళ్ళు చేతులు ఆడించడం అనేది జరుగుతుంది, అవునా? అలాగే ఓల్డ్ ఏజ్, యంగ్ ఏజ్లో వాళ్ళకి మాత్రమే కాదు స్పోర్ట్స్ అనేది. ఓల్డ్ ఏజ్లో కూడా చూసారా ఎప్పుడైనా ముసలి వాళ్ళు ఉంటారు, బాగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా గ్రౌండ్కి వస్తూ ఉంటారు. ఎందుకని మనం చిన్నప్పుడు బేబీ దగ్గర నుంచి మన పెద్దవాళ్ళు అయిపోయే వరకు కూడా ఈ స్పోర్ట్స్ అనేది ఉపయోగపడుతూనే ఉంటుంది. మనకి ఎక్కడా కూడా మనకి ఎలాంటి మధ్యలో గ్యాప్ అనేది రాదు. ఇంకొకటి ఒలింపిక్స్ చూసుకుంటే మన ఇండియన్స్ చాలా తక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల, అందుకే చిన్న చిన్న కంట్రీస్ తీసుకోండి శ్రీలంక కానీ, జర్మనీ, జపాను ఇలాంటి కంట్రీస్ అన్నీ బిగ్ కంట్రీస్గా ఎందుకు ఒలింపిక్స్లో మనకి గోల్డ్ ఏమన్నా గోల్డ్ మెడల్స్ ఉన్నాయా అంటే ఒక్క గోల్డ్ మెడల్ కూడా లేదు. మెడల్స్ ఉన్నాయా? మెడల్స్ లేవు. ఎందుకని అంటే ఇలాంటి చిన్నప్పటి నుంచి ప్రతి స్కూల్లో కూడా స్కూల్లోనే వాళ్ళకి బేస్ అనేది పడాలి. ఈ
ఫిజికల్ యాక్టివిటీ అనేది గేమ్స్ కానీ ఏవైనా సరే కాలేజీకి వచ్చిన తర్వాత ఆడగలరా అంటే ఆడలేరు. స్కూల్లోనే ఆ బేస్ అనేది పడితే ఇలాగా కాలేజీలో ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసినట్టుగానే స్కూల్లో ఎంకరేజ్ చేసినట్టుగా మిగతా స్కూల్లో ఎంకరేజ్ చేస్తే మన దేశం ఒలింపిక్స్లో ఇంకా మరిన్ని గోల్డ్ తీసుకొస్తుందని నేను చెప్తున్నాను. ఇది డ్యామ్ షూర్. ఎందుకంటే ఒలింపిక్స్కి వెళ్ళి మన ఇంత పెద్ద కంట్రీ ఎంతమంది మన జనాభా 13,124 కోట్లు ఎన్నో ఉంది. అన్ని కోట్ల జనాభా ఉండి ఒక్క గోల్డ్ రాలేదు. అంటే జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, అమెరికా ఇలాంటి దేశాలు, చైనా ఇలాంటి బిగ్ దేశాలలో ఎంతోమంది జనాభా ఉన్నారు. అయినా సరే వాళ్ళకి మెడల్స్, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మనకు ఒక గోల్డ్ మెడల్ కూడా రాలేదు అంటే అది మనదే మనదే. మనకి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. శాండిల్ ఉంది, బీచ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా మనం యూజ్ చేసుకోవట్లేదు. ఫెసిలిటీస్ అన్నీ ఉండి కూడా యూజ్ చేసుకోవట్లేదు. అందుకే మనం ఒలింపిక్స్లో వెనకబడి ఉన్నాం. ఈ స్పోర్ట్స్ వల్ల పిల్లల్లో ఉత్సాహం కలిగి ప్రతి స్టూడెంట్ ఒక ఒలింపియన్ తయారవ్వాలంటే ఫస్ట్ 15 ఇయర్స్ ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది టచ్లో ఉండాలి. అంతేగాని ఈ రాత్రి నేను ఒలింపిక్స్ కొట్టేయాలి అనుకుంటే రేపొద్దునికి వెళ్ళి ఒలింపిక్స్లో జాయిన్ అవుతే ఎవడో కూడా ఒలింపియన్ అవ్వలేడు. సో ఈ ఒలింపియన్గా తయారవ్వాలి అంటే ఎవరైనా సరే స్కూల్ ఏజ్ నుంచి 15 ఇయర్స్ 15 సంవత్సరాలు కష్టపడితే ఒక ఒలింపియన్ తయారవుతాడు. హుస్సేన్ బోల్ట్ చూసుకోండి, వాళ్ళ కంట్రీ చాలా పేద దేశం. వాళ్ళు పేద దేశం హుస్సేన్ బోల్ట్ ఒకే ఒక గోల్డ్ మెడల్ కొట్టేటప్పటికి వాళ్ళ కంట్రీ రిచ్ కంట్రీ అయిపోయింది. వాళ్ళ డాలర్ విలువ కాడ పెరిగిపోయింది. ఈ ఒలింపిక్స్ అనేవి ఈ స్కూల్లో యాజమాన్యం కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ ప్రతి స్కూల్లో ఇలాగా వీళ్ళకి ఎంకరేజ్ చేసినట్టుగా మిగిలిన స్కూల్లో కూడా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. యువత కూడా మంచి స్ఫూర్తితో ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా కాలేజీ యాజమాన్యం మేనేజ్మెంట్ వెరీ థ్యాంక్ యూ అని ఉండాలి. నా పేరు రాధా. నేను నేషనల్ స్కూల్ పిఈటీని 1 మంత్ నుంచి పిల్లలకి వ్యాయామం గురించి తెలియజేయడం కోసం గేమ్స్ ఆడిస్తున్నాము. దానివల్ల ఫ్యూచర్లో చాలా లాభం ఉంది. అలా చేయడం వల్ల చాలా యాక్టివ్నెస్ కాకుండా పిల్లలకి గేమ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ స్కూల్స్లో కానీ జోన్స్లో కానీ ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలన్నా కానీ రన్నింగ్ రేస్ కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ అయ్యన్నా సరే చాలా యాక్టివ్గా ఉంటారని ఈ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గేమ్ ఆడుతున్నారు, చాలా ఉత్సాహంగా ఆడుతున్నారు. వాలీబాల్, ఖోఖో, త్రోబాల్, అలాగే అథ్లెటిక్స్ రన్నింగ్ రేస్, 100 మీటర్స్, 200 మీటర్స్, 400, నెక్స్ట్ లెమన్ స్పూన్, థ్రెడ్ అండ్ నీడిల్, చాలా ఉత్సాహంగా ఆడుతున్నారు. ఈ 1 మంత్ కూడా చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా స్పోర్టివ్నెస్తో ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ పిల్లల్లో కల్పిస్తామని నేషనల్ స్కూల్ తరఫున కృతజ్ఞత. నేను ఎయిత్లో చదువుతున్నాను. నేను గేమ్స్ ఆడడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా నేషనల్ స్కూల్లో మా ప్రిన్సిపల్ సార్కి చంద్రమోహన్ సార్కి, శ్రీనివాస్ సార్కి, రాజశేఖర్ సార్ చాలా థ్యాంక్స్. మేము ముందుగా గేమ్స్ ఆడినప్పుడు ఇవి చాలా వేస్ట్ గేమ్స్ అనుకున్నాము. తర్వాత మేము గేమ్స్ చాలా బాగా ఆడడం వల్ల మాకు ఇంప్రూవ్ కలిగింది. ముందుగా సారు గేమ్స్ రూల్స్ చెప్పేటప్పుడు మాకు చాలా బోర్ కొట్టింది. ఆ తర్వాత చాలా సారు ఆడిపించేటప్పుడు మాకు సారు ఎక్కువ తిట్టుకునేవాళ్ళం. కానీ మాకు ఆ తర్వాత సారు నేర్పించడం వల్ల మాకు చాలా ఇంప్రూవ్ కలిగింది. గేమ్స్ ఆడడం వల్ల ఎనర్జీ, మైండ్ మెచ్యూర్, బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే మన బాడీలో కూడా మెడిసిన్ తయారవుద్ది. మమ్మల్ని ఇంతగా గేమ్స్ ఆడిపిస్తుంది మా సార్కి చాలా థ్యాంక్స్. అలాగే రాజశేఖర్ సార్ కూడా చాలా థ్యాంక్స్. నేను 8th క్లాస్ చదువుతున్నాను.
నేను నేషనల్ స్కూల్లో చేరినందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఈ స్కూల్లో చదువే కాకుండా మళ్ళీ స్పోర్ట్స్ కూడా బాగా ఆడిపిస్తున్నారు. ఆ స్పోర్ట్స్ వల్ల మాకు బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, బాడీ ఫిట్నెస్ ఇవన్నీ బాడీ ఫిట్నెస్ బాగా పెరుగుతుంది. మళ్ళీ మాకు డిసీజ్ రాకుండా చేస్తున్నందుకు ఇంటి దగ్గర చదివే కాకుండా మళ్ళీ స్పోర్ట్స్ కూడా ఉండాలని. ఈ వల్ల మాకు బ్రెయిన్ షార్ప్ అవడమే కాకుండా ఎడ్యుకేషన్లో కూడా మేము డెవలప్ అవ్వాలని ట్రై చేసినందుకు స్కూల్ మేనేజ్మెంట్కి, హెచ్ఎం సార్ శ్రీనివాస్ సార్కి, చంద్రశేఖర్ సార్కి, చందమా సార్కి నా ధన్యవాదాలు. నా స్కూల్లో చదువుతున్నాను నేను. ఇక్కడ ఇలా ఆడడానికి కారణం ఇలా కృషి చేస్తున్నాను యాజమాన్యానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఇలా ఆడడం వల్ల నాలో ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరుగుతుంది ఇక నేర్పిస్తున్న పీఈటీ సార్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యశ్వంత్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. మాకు పీఈటీ సార్ నేర్పించిన గేమ్స్ వల్ల మాకు చాలా యూజ్ వచ్చింది. మాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగి చదవాలని కూడా ఆశగా ఉంది. ఇంత ఈ గేమ్స్ ఆడలేకపోవడం వల్ల మాకు ఏ పెయిన్ అయినా, ఏ దెబ్బ తగిలినప్పుడు దానివల్ల బాగా రికవర్ అయ్యేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఆ దెబ్బ ఏంటో అసలు తెలియడం లేదు. మళ్ళీను మాకు తెలియని ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ దగ్గర ఉంటున్నారు. అందుకు మా పీటీ సార్కి, మా మేనేజ్మెంట్కి, అందరికి థ్యాంక్స్ చెప్తాను. గేమ్స్ ఆడటం వల్ల చాలా ఆనందంగా ఉంది. గేమ్స్ ఆడటం చాలా ఆనందంగా ఉంది. ఎమ్మని పడిపోవాలి, డ్రాప్ అయిపోవాలి. నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. 1 మంత్ నుంచి మాకు గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. మేము బాగా ఆడుతున్నాము. గేమ్స్ చాలా పెట్టారు, రన్నింగ్ రేస్, కబడ్డీ, కో అన్నీ పెట్టారు. మేము చాలా చదువుతున్నా, మాకు 1 మంత్ నుంచి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో మేము చాలా బాగా ఆడుతున్నాము. కో కబడ్డీ చాలా కండక్ట్ చేశారు, దాంట్లో మేము బాగా ఆడుతున్నాము. రన్నింగ్ రేస్ 400 మీటర్స్ మాకు రన్నింగ్ రేస్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేషనల్ స్కూల్కి చాలా నేషనల్ స్కూల్కి థ్యాంక్స్. అన్నా ఉండే అయిపోతే
I don't know.